రాచేపల్లి మండలం గామలపాడులో అద్దంకి నార్కెట్పల్లి హైవే నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్న గ్రామంలో సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం చేపట్టకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ప్లాంట్ వద్ద గామలపాడు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. తక్షణమే హైవే అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డును నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తుమ్మాల చెరువు టోల్ ప్లాజా వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. సర్వీస్ రోడ్డు ఆపి కనీసం ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి కనీసం ఇప్పటిదాకా కూడా మా పెద్దోళ్ళు పోయి అడిగినా మేము పోయి అడిగినా వేస్తాం చూస్తాం అనటమే తప్పితే ఇంతవరకు వేసింది లేదు. వర్షం వస్తే మామూలుగా మోకాల్లో దిగబడి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అసలు స్కూల్ పిల్లలు కానీ మొత్తం చాలా ఇబ్బంది పడి జారిపడి నడుములు మొడవలు కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంది అందుకని చెప్పేసి మా సర్వీస్ రోడ్డు పోసిందాకా మీ పనులు సాగనీయం ధర్నాక ఎందుకుతో ఏంది అందుకని చెప్పేసి మా సర్వీస్ రోడ్డు పోసే మీ పని మొదలు పెట్టుకోమని చెప్పి మేము గ్రామం తరఫున మేము హెచ్చరిస్తాము. వర్షాకాలంలో ప్రజలు మరీ ఇబ్బందులు గురవుతున్నారు. స్కూల్ పిల్లలు అదేవిధంగా మొత్తం గ్రామస్తులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. మరి ఎన్నిసార్లు అడిగినా ఇల్లు మీరు చెప్పేటువంటి కాలయాపనే చేస్తున్నారు కానీ గ్రామస్తులకు ఎలాంటి రోడ్డు నిర్మాణం చేయట్లేదు. అది చేసే వరకు మేమైతే ధర్నా కూర్చుంటాం.